వచ్చి ఎక్కడ కూడా కేసీఆర్ అనేవాడు అప్పటి మట్టుకు భ్రమలో వేసి ఆశ పెట్టి మోచేతుకు బెల్లం పెట్టి దాటిపోతారు ఆ తర్వాత ఇక్కడ మాట్లాడారు నా మాట నిలబెట్టుకున్న నైజం కాదు ఆ గుణము కాదు మోసం తోడు పుట్టిండు మోసమే చేస్తాడు పెద్ద మోసగాడు మరీచిప్పుడు అన్ని విషయాలు అగుర్ నగర్ లో ఏ మాట ఇచ్చిండు ఇంతవరకు వచ్చింది ఇంప్లిమెంట్ చేసిందా చేయలేదా గతంలో హుజూర్ నగరే కానీ నాగరం సాగరే కానీ గత భయాన్ని బై ఎలక్షన్స్ కానీ ఇక్కడెక్కడ ఏ మాట ఇచ్చిండు అన్ని విషయాలు కూడా రేపు పొద్దున హుజూర్ నగర్ ప్రజలకు తెలియజేస్తాను దళితుల భూములే గుంజుకుంటుంటారు దళిత బంధు ఏ విధంగా వర్తిస్తుంటారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇక అంతకనికి రాదు ఈ రోజు గత మూడు సంవత్సరాలలో 2018 తర్వాత 18 నుంచి ఒక యాక్టివిటీ మొదలు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు వేదిక వైకుంఠ ధామం ఏం వనం అది ప్రకృతి వనం అండి ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఇది ప్రభుత్వ కార్యక్రమము మేము అభివృద్ధి చేస్తున్నాము ఆ భూములు ఎవరి ప్రభుత్వం కొనుగోలు చేసిందా అసైన్డ్ భూముల అసైన్డ్ భూములు లాక్కున్నదా ఆ భూములు ఎవరి ఎక్కడా ఈ ప్రభుత్వం భూసేకరణ చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దళితులకో బీసీలకో ఆ గ్రామంలో ఇచ్చిన భూములు లాక్కొని అందులోనే యాక్టివిటీ చేస్తున్నది నువ్వు ఇచ్చిన మూడు ఎకరాల కన్నా ఈ రోజు నువ్వు ఎన్ని వేల ఎకరాలు ఇచ్చినో దానికన్నా డబుల్ గా ఈ రోజు దళితుల దగ్గరికి బీసీల దగ్గరికి గిరిజనులకి భూములు లాక్కున్నావు ఇది యథార్థము ఇది వాస్తవము